కామట్ జోబా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జార్జల అమ్మాయి ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నా చాలా అంటే చాలా బాగున్నా సో ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను అనేది నేను ఫుల్ బ్లాగ్ అయితే పెట్టేస్తాను సో మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు వచ్చేసి నేను చాలా తొందరగా లెగాను ఎందుకంటే నా క్లాస్ నైన్కే ఉందనమాట సో ఇప్పుడు వచ్చేసి టైము సెవెన్ అయింది ఇంత చలిలో సెవెన్కి లేవడం అంటే మాటలు కాదు ఎంత చలిస్తుంది అంటే నేను నైటే గ్లౌజెస్ సాక్సెస్ వేసుకొని పడుకున్నాను అనమాట అండ్ స్వెటర్ కూడా వేసుకున్నా ఇంకొకటి బయట వ్యూ మాత్రం చాలా బాగుంది మా హాస్టల్ బయట అది దూరంలో చూసారా అవన్నీ కొండాలన్నమాట అక్కడ క్లౌడ్స్ ఉంటాయి అబ్బా సూపర్ ఉంటుందండి బాబు అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత బాగుంది కదా అంటే ఇల్లులు అవన్నీ పక్కన పెడితే అంత దూరంలో ఆ మౌంటైన్స్ క్లౌడ్స్ చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ వెదర్ కూడా చాలా బాగుంది అనమాట ఈ రోజంతగా చాలా ఎక్కువ అయితే లేదు నైట్ మాత్రం చాలా చాలా వేసింది అండ్ టూ డేస్ ముందే మాకు హీటర్స్ ఆన్ చేశారనమాట హీటర్స్ కూడా అంతగా ఏం పని చేయట్లేదు కానీ పర్లేదు మరి ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేయట్లేదు కానీ పర్లేదు కొంచెం టెంపరేచర్ బాగుంది ఈరోజు రూమ్లో నేనైతే నైట్ సాక్సెస్ వేసుకొని గ్లౌజెస్ వేసుకొని పడుకున్నా చాలా చలేసింది అనమాట నైట్ సో ఇప్పుడైతే పర్లేదు బాగుంది అంటే మరీ అంత చలేట్లేదు నేను ఇప్పుడు బ్రష్ చేసుకొని వచ్చాను ఈ వాటర్ అయితే తాగాలి నేను ఏమనుకున్నా అంటే ఒకటి ఫాలో అవుదామనుకున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక లీటర్ వాటర్ తాగేసి ఎక్సర్సైజ్ అవి చేస్తున్నా ఎక్సర్సైజ్ అవన్నీ నేను వీడియోలో చూపించలేదు కానీ నార్మల్గా అయితే చేస్తా ఎందుకంటే ఏమో చేద్దాం అనిపించింది హెల్త్కి కూడా మంచిది కదా అని సో అందుకనే నేను డైలీ చేస్తున్న ఎక్సర్సైజెస్ వాటర్ కూడా డైలీ మార్నింగ్ ఒక వన్ లీటర్ అన్న తాగుతున్నా డైలీ ఇంట్లో ఉండి డాడీ చెప్పేవారు అనమాట అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు డాడీ చెప్తున్నప్పుడు తెలిసేది కాదు వాటర్ తాగండి వాటర్ తాగండి అని ఇప్పుడు తెలిసి వస్తుంది సో అప్పుడు చెప్తుంటే ఇప్పుడు ఫాలో అవుతున్నాను అనమాట ఈ వీడియో మా డాడీ చూస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సో నేను ఇంకా వాటర్ తాగేసి ఫ్రెషప్ అయ్యి వచ్చేసాను ఎందుకంటే నాకు కాలేజ్ టైం అయిపోతుంది ఇప్పుడే ఎయిట్ అయింది ఇంకా నేను రెడీ అయ్యి తిని ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేసరికి నైన్ అవుతుంది సో అందుకనే నేను ఎయిట్ వరకు ఫ్రెషప్ అయిపోయాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గీ గీ తింటానమాట ఒక వన్ స్పూన్ డైలీ వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వన్ స్పూన్ ఆఫ్ గీ తిందామని అనుకున్నా ఇది కూడా నేను టూ డేస్ నుంచే స్టార్ట్ చేశాను వాటర్ మాత్రం ఒక టెన్ డేస్ నుంచే తాగుతాను అనుకోండి సో ఇది ఒక టూ డేస్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు కూడా తింటున్నా ఏంటంటే కరగబెట్టుకోవాలి కానీ మాకు ఇక్కడ దాన్ని మెల్ చేయడానికి ఏమి ఉండదు కదా అందుకే అట్లనే తినేస్తున్నాను అనమాట అది గట్టిగా అయిపోయింది అయినా కానీ తినేస్తాను నాకు గీ అంటేనే చాలా ఇష్టం నార్మల్ ఈ గీ మనం ఎంటీ స్టమక్తో తీసుకుంటే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుందంట సో అందుకనే అందుకనే కాదు వెయిట్ గెయిన్ కూడా అవుతారు ఇంకా స్కిన్ గ్లో వస్తుంది గీ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనుకోండి సో నాకు ఎట్లన ఇష్టం కదా ఇంకా నార్మల్గా తింటే ఏమైంది లేని నేను కూడా అట్లా తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ఒకప్పుడు ఇంట్లో మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు చెప్తున్నప్పుడు మనం వినం కానీ ఈ టైంలో అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట అనమాట మనకు మనం రియలైజ్ అయిన తర్వాత నేనైతే మా మమ్మీని చాలా మిస్ అవుతున్నా డాడీని కూడా ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పుడు హెల్త్ గురించి అవి తినాలి ఇవి తినాలి అవి తాగాలి ఇవి తాగాలి అని అంటే నేను అంత పట్టించుకునేదాన్ని కాదు కానీ ఇప్పుడు అవుతుంది నాకు అవన్నీ ఇప్పుడు పాటిస్తున్నాను అనమాట ఎనీవే నేను మా మమ్మీకి డాడీకి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి సో ఇంకా మా మమ్మీ అయితే నాకు సున్నుండలు పెట్టారని చెప్పాను కదా ఆ పౌడర్ నార్మల్గా నేను ఇందాక చూపించిన డబ్బాలు అయితే తినేసాను అది కంప్లీట్ చేసేసా ఇంకా వేరేది కూడా పెట్టారు అవంతా నేను మళ్ళీ ఫిల్ చేసుకోవాలి అట్లా లేదని తినలేదు నార్మల్గా అయితే నేను డైలీ సునుండ తింటాను అనమాట సో ఇంకా నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వెళ్తున్నా ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ అవుతుంది సో ఈ బాక్స్ ఏంటంటే నా ఫ్రెండ్కి కొంచెం హెల్త్ బాగాలేకపోతే తనకి బాక్స్ తీసుకొని రూమ్లో పెట్టేద్దాం అనుకున్నా మళ్ళీ తను కిందకెందుకు రావడం అని సో తనకి బాక్స్లో పెట్టేసి నేను కూడా తినేసి వెళ్దాం ఇంకా అని అనుకున్నాను సో అందుకని బాక్స్లో పెట్టి నేను కూడా పెట్టేసుకున్న ప్లేట్లో పూరి అనమాట ఈరోజు పూరి అండ్ ఆలూ కర్రీ అనమాట మా హాస్టల్లో మా హాస్టల్లో చెఫ్ మారంట సో ఫుడ్ ఎలా ఉంటుందా అని అందరు టెన్షన్ పడుతూ ఉన్నారు ఈరోజు అయితే పూరి పర్లేదు బాగుంది అండ్ ఆలు కూడా చాలా బాగుంది తర్వాత నేనైతే ఫాస్ట్గా తినేస్తున్నాను ఎందుకంటే నా క్లాస్ టైం అయిపోతుంది వచ్చేసి ఇంకా హెయిర్ కూడా వేసేసుకొని హెయిర్ అంటే కోమ్ చేసుకొని హెయిర్ వేసుకోవడం అంటే మళ్ళీ ట్రై చేసుకోలేదు కదా అన్న కామెంట్స్ వస్తాయి సో హెయిర్ కోమ్ చేసేసుకొని అంతా చలి లేదు కాబట్టి నేను నార్మల్గా జాకెట్ వేసుకోలేదు స్వెటరే వేసుకున్నాను అనమాట అండ్ ఈరోజు మాకు క్లాసెస్ వచ్చేసి ఏంటంటే మైక్రోబయాలజీ అనాటమీ అండ్ జార్జి అని ఉంది సో త్రీ క్లాసెస్ ఉన్నాయి ఈరోజు మామూలుగా ఉండదు ఇంకా ఈరోజు మాకైతే క్వశ్చన్స్తోని అయిపోతాం మేము ఈరోజు చంపేస్తారు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగి అడిగి టూ అవర్స్ క్వశ్చన్స్ అడుగుతారు ఒకసారి అయితే నన్నే టార్గెట్ చేశారు ఎందుకేమో నన్నే అడుగుతారు వరుసగా క్వశ్చన్స్ అన్నీ నన్నే అడుగుతున్నారు సో అది నా టెన్షన్ నేను ముందు రోజే కొంచెం ప్రిపేర్ అయ్యి అయితే కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నా అండ్ వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నా బాక్స్ మాత్రం తీసుకోలేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్కి అయిపోతాయి క్లాసెస్ త్రీ క్లాసెస్ కూడా టూ వరకు అయిపోతాయి సో వచ్చిన తర్వాత లంచ్ చేద్దామని నేను బాక్స్ తీసుకోకుండా వాటర్ అండ్ బుక్స్ తీసుకొని రెడీ అయిపోయి వెళ్తున్నాను అనమాట స్టార్ట్ అయ్యా హాస్టల్ నుంచి స్టార్ట్ అయ్యాను సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ అనమాట నేను ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ అయింది ఎగ్జాక్ట్గా గుర్తులేదు సో యూనివర్సిటీకి వచ్చేసరికి నైన్ అయిపోయింది యూనివర్సిటీకి వచ్చి నేను పైకి వెళ్ళి అంటే అందరితో ముచ్చట్లు వేసుకుంటూ వెళ్ళేసరికి నైన్ ఫైవ్ అయింది నేను క్లాస్కి ఎంటర్ అవ్వగానే అందరూ ఉన్నారనమాట క్లాస్లో క్లాస్ అండ్ లెక్చరర్ కూడా ఉన్నారు కానీ క్లాస్ ఇంకా స్టార్ట్అప్ చేయలేదు అనమాట సో నేను క్లాస్కి వచ్చిన తర్వాత కూడా మా లెక్చరర్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేశారు ఎందుకంటే ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారనమాట ఎందుకంటే మా క్లాస్ స్టార్ట్ అయిన ఒక టెన్ మినిట్స్ వరకు అయితే క్లాస్ స్టార్ట్ చేయరు అందరు వచ్చే వరకు చూస్తారనమాట సో ఆ క్లాస్ అయిన తర్వాత నాకు మైక్రోబయాలజీ క్లాస్ ఉంది నెక్స్ట్ వెంటనే మైక్రోబయాలజీ క్లాస్ తర్వాత కూడా ఇంకా వెంటనే మళ్ళీ జార్జన్ క్లాస్ ఉందనమాట బ్రేక్ లేకుండా సో త్రీ క్లాసెస్ జార్జియన్ మ్యామ్ అయితే ఏం అనలేరు అనుకోండి ఏమనరు ఎందుకంటే మా మీద మంచి ఇంప్రెషన్ ఉందనమాట ఒక టూ క్లాసెస్ నుంచి అయితే ఏం అడగట్లేదు మ్యామ్ ఈ క్లాస్లోనే కొంచెం క్వశ్చన్స్ అడిగారు బట్ జార్జియన్లో చెప్పేయగలుగుతాం ఈజీయే అండ్ నెక్స్ట్ ఇంకా క్లాసెస్ అయిపోయినాయి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అవుతుంది సో ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం ఏం అని చెప్పాను కదా తినే వాళ్ళ మదర్కే నేను మొన్న హాయ్ చెప్పింది తిను కూడా మా మేటే కాకపోతే వాళ్ళ రూమ్కి మా రూమ్కి మధ్యలో డోర్ ఉంటుంది అనమాట సో మేమిద్దరం ఒకటే రూమ్మేట్స్ కదా ఇద్దరం కలిసి ఇంకా క్లాసెస్ అయిపోయినాయని ఇద్దరం కలిసే వెళ్తున్నాం నేను రోజు వెళ్ళేటప్పుడు ఎవరొకరు కనిపిస్తూనే ఉంటారనమాట వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంటే డైలీ డైలీగా ఎప్పుడొకప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు సో ఇంకా ఇద్దరం కలిసి హాస్టల్కి అయితే వచ్చేసాం జాలీ జాలీగా మాట్లాడుకుంటూ మధ్యలో రీల్స్ చేసుకుంటూ వచ్చేసాం ఇంకొకటి ఇక్కడి నుంచి అప్పు ఉంటుంది ఇట్లా పైకి ఎక్కేటప్పుడు చుక్కలు ఆ డౌన్ నుంచి ఇట్లా అప్ ఎక్కేటప్పుడు తెలుసా ఇంత కాలు నొప్పి వస్తాయి అంటే అప్పటిదాకా బాగానే ఉంటుంది అప్ చూడంగా అని అబ్బా అనిపిస్తుంది అనమాట ఇంకేదో ఒకలాగా కష్టపడి అయితే వచ్చేస్తాం హాస్టల్కి వచ్చేసి ఇంకా తినేసి ఒక పని పెట్టుకున్నా ఏంటంటే నేను క్లోత్స్ వాష్ చేసుకోవాలి సో ఇంకా మా హాస్టల్లో ఏంటంటే వాషింగ్ మిషన్ ఉంటుంది నేను అవన్నీ ఒక కవర్లో వేసుకున్నాను ఎందుకంటే లాండ్రీ బ్యాగ్ లేదు నా దగ్గర సో కవర్ తెచ్చుకొని లిక్విడ్ తీసుకొని వాషింగ్ మిషన్ అయితే వెళ్ళి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను దీంట్లో ఏంటంటే ఇది మనకి ఎప్పుడు ఖాళీ ఉండదు అనమాట చూసుకుంటూనే ఉండాలి నేనైతే త్రీ ఫోర్ డేస్ నుంచి చూసి చూసి ఇంకా ఈరోజు వచ్చేసాను ఎందుకంటే చాలామంది ఉంటారు ఉన్నాయి టూ వాషింగ్ మిషన్స్ సో టైం మన అది ఖాళీ ఉన్నప్పుడు ఏంటంటే మనం చూసుకోం నేను చూసుకున్నప్పుడు ఏంటంటే ఎవరొకరు వేసేస్తున్నారు బట్టలు సో అందుకనే ఇంకా ఈరోజుకి కుదిరింది ఎలా అయినా వేసేద్దాం ఈరోజు అనేసి అనుకున్న ఫిక్స్ అయిపోయినా సో ఈరోజు వచ్చేసి మొత్తం క్లోత్స్ అన్ని వాషింగ్కి వేసేసాను ఈ లిక్విడ్ ఏంటంటే నేను ఇంతకుముందు తీసుకునేది కొంచెం ఉందన్నమాట దాంట్లోనే ఇంకా అది అదే యూజ్ చేస్తున్నా నేనైతే ఇప్పుడు ర్యాపిడ్ వాష్ పెట్టాను ఫిఫ్టీన్ మినిట్స్కే ఉంటుందన్నమాట ఈ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ స్పిన్ పెట్టుకుంటాను సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇవి నార్మల్గా వాష్ చేసేస్తాయి నెక్స్ట్ సెవెంటీన్ మినిట్స్ స్పిన్ పెడతాను అనమాట అప్పుడు మొత్తం ఇంకా డ్రై అయిపోతాయి క్లోత్స్ అవి తీసుకెళ్ళి ఎండలోనో ఇంకా మా బెడ్స్ దగ్గరనో ఎక్కడో ఇంకా బెడ్స్ దగ్గరనే ఆరబెట్టుకోవాలి ఎందుకంటే మాకు ఇక్కడ చాలామంది ఆరబెడతారు కాబట్టి ప్లేస్ ఉండదు సో అందుకని మేము బెడ్స్ మీద అక్కడ ఇక్కడ వేసేస్తామన్నమాట ఇంకా అలా క్లోత్స్ అయితే వాష్ చేసేసా నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకో సెవెన్ మినిట్స్ నేను స్పిన్లో పెట్టేసి ఇంకా క్లోత్స్ కూడా ఆరబెట్టేసా ఇంకా అలా పని అయిపోయి ఒక దగ్గర కూర్చొని ఉంటే వర్క్ అంతా అయిపోయింది కదా అని నాకైతే ఒక కాల్ వచ్చింది మా ఫ్రెండ్స్ చేశారనమాట సో అండ్ సో ఇట్లా ఈ ఏరియాలో ఏమో జరుగుతుంది సో నువ్వు వస్తే వీడియో వస్తుంది నువ్వు నీకు కూడా అని కాల్ చేశారు నేను ఇంకా వెంటనే రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయా రెడీ అయిపోయి అదేంటో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను అండ్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట దేని గురించి ఏంటని సో ఇప్పుడు నేనైతే మెట్రోకి వెళ్తున్నా నేనైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నా ఈరోజే నేను ఇన్ని డేస్ తర్వాత వీడియో కోసం బయటకు వచ్చింది అది కూడా చాలా మంది ఉన్నారంట అక్కడ జనాలు సో బాగుంటుంది ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని నాకు కూడా అనిపించింది అండ్ నెక్స్ట్ త్రీ డేస్ కూడా నాకు హాలిడేస్ అనమాట త్రీ డేస్ ఏంటి ఫోర్ డేస్ హాలిడేస్ సో నేను అలా నడుచుకుంటూ ఒక్కదాన్ని మెట్రో దగ్గరకు అయితే వచ్చాను ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనుకోండి నేను వెళ్ళే ప్లేస్కి ఇదేంటంటే ఈ డాగ్ మా హాస్టల్ దగ్గర కనిపించింది నాకు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ సో నేను ఇక్కడ మెట్రో దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది దాని ఫేస్ చూసారా ఎంత అమాయకంగా ఉందో నాకు ఎందుకో డాగ్స్ని చూస్తే అట్లనే ఎందుకు ఎట్లనో అనిపిస్తుంది ఎందుకంటే నాకు కూడా హ్యాపీ ఉన్నాడు కదా నా పెట్టను చూసిన అట్లా అనిపిస్తుంది వాడు గుర్తొచ్చేస్తాడు నాకు ఎందుకో అండ్ ఈ డాగ్ ఎవరి కోసమో వెయిట్ చేస్తుంది మెట్రో దగ్గరకు వచ్చి అంత ఫేస్ చూసి అర్థమవుతుంది అనమాట వాళ్ళ ఓనర్ ఎవరు వస్తున్నట్టు ఉన్నారు సో వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే నా హ్యాపీగా గుర్తొచ్చేసాడు చాలా బాధ వేసింది ఎందుకో ఏమో చాలా మిస్ అవుతున్నా అనిపించింది సో ఇంకా నేను మెట్రోలోకి వచ్చేసాను ఇక్కడ మీకు ఒకటి చెప్పాలన్నమాట మనం మెట్రో ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మనకు అంత తెలియదు అర్థం కాదు అంటే ఎట్ సైడ్ ఎక్కాలి ఇట అని అప్పుడు ఇట్లా ఆరోస్ చూపించి ఉంది చూడండి ఇల్లి బట్టి స్క్వేర్ ఆక్మతెల్లి ఇట్లా ఆ యారోస్ని బట్టి మనం వెళ్ళాల్సిన ఏరియా తెలుసుకొని అటు సైడ్ ట్రైన్ ఎక్కొచ్చు అనమాట ఆరోస్ చూపిస్తుంది చూసారా ఒక దాని తర్వాత ఒకటి స్టేషన్ అన్నట్టు అనమాట సో ఇటు సైడ్ వె నేను వెళ్ళేదైతే ఇటు సైడ్ నేను దాన్ని బట్టి ఆరోస్ను చూసుకొని ఇటు సైడ్ ఎక్కాలి అని అయితే అర్థమైంది సో నేను అటు సైడ్ ట్రైన్ ఎక్కేశాను నేను ఎక్కిన ఒక టూ మినిట్స్కి ఒక బుడ్డోడు వచ్చి నాకు ఇది ఇచ్చాడనమాట జీసస్ది ఎందుకు ఇచ్చాడో తెలియదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి తీసేసుకున్నాడు అందరికి ఇచ్చాడు మళ్ళీ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాడు సో నేను ఇంకా ఫైనల్గా అయితే నేను వెళ్ళి వెళ్ళాల్సిన స్టేషన్ వచ్చింది దిగేసా చూస్తే చాలామంది రష్ ఉన్నారు అండ్ వెళ్ళంగానే నాకు ఒక జెండా చేతిలో పెట్టి వెళ్ళమన్నారు అనమాట అంటే జెండా చేతిలో ఇచ్చారు ఇదేంటంటే జార్జియన్ ఫ్లాగ్ సో నేను అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేసా అండ్ చాలా ఎంటర్టైన్ అయ్యా సో మీరు కూడా ఈ వీడియో చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడితే ఇదంతా ఏంటి అనేది నేను ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను నిజంగా అంటే చాలా ఎంజాయ్ చేశాను అండ్ అది నేను డీటెయిల్గా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఏంటి అనేది ఇక్కడ చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారు చూసారా అసలు నేనైతే అబ్బా చాలా టైర్డ్ అయిపోయా అంతమంది కాలు తీసి అంటే అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అంత ఆ వే కూడా ఏందంటే మెట్రోకి వెళ్ళే వే అనమాట అక్కడే అంతమంది ఉన్నారు సో నేనైతే ఎప్పుడు చూడలే రష్ ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసా రూమ్కి చాలా హెడేక్ వస్తుంది చాలా టైర్డ్ అయిపోయా అండ్ చాలామంది జార్జియన్స్ కూడా నాతో ఫొటోస్ తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళ ఫ్లాగ్ తీసుకొని ఆ ఏరియాలో ఉన్న అంటే ఇండియన్స్ అనిపిస్తుంది కదా వేరే కంట్రీ వాళ్ళు మన ఫ్లాగ్ని పట్టుకొని ఉన్నారు అని అంటే వాళ్ళకు కూడా తీసుకోవాలనిపిస్తుంది ఫోటోస్ సో అందుకని చాలామంది తీసుకున్నారు అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను సో ఇంకా రూమ్కి ఇప్పుడు ఇప్పుడైతే నేను హెడ్కి ఆయిల్ పెట్టుకోవాలి ఎందుకు అంటే నాకు ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది ఆయిల్ పెట్టుకుంటే అయినా సెట్ అవుతుంది ఇంట్లో ఉంటే ఎలా అయినా మమ్మీ పెడుతుంది కాబట్టి మనం అంత పట్టించుకోము హెయిర్ పైన ఇంత దూరం వచ్చి మన మీద మనం కేర్ తీసుకోకపోతే ఇంక అంతే సో అందుకనే నేనే ఇంకా నైట్ అయింది కాబట్టి ఆయిల్ పెట్టుకొని పడుకుందాం అనిపించింది ఇంకా అది ఆయిల్ చూసేనేమో మొత్తం గడ్డ కట్టేసింది ఇంకా దాన్ని హీటర్ పైన పెట్టాను హీటర్ పైన పెట్టినా కూడా అది మెల్ట్ అవ్వట్లేదు ఇంకా హాట్ వాటర్లో పెట్టిన తర్వాత మెల్ట్ అయింది ఇంకా మెల్లగా ఆయిల్ పెట్టుకుంటూ మసాజ్ చేసుకున్నాను అనమాట ఇంట్లో ఉంటే మా మమ్మీ మసాజ్ చేసేది చక్కగా కానీ ఇంకా ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి ఇది తప్పదు నేనైతే ఎక్కువ అంత కేర్ తీసుకోను హెయిర్ పైన కానీ ఈ మధ్యనే తీసుకుంటున్నాను ఎందుకంటే చలిస్తుంది కదా మళ్ళీ ఆయిల్ పెట్టుకుంటే హెడ్ బాత్ చేయాలన్న అని అనిపిస్తుంది కానీ మనకి హెయిర్ కూడా ఇంపార్టెంటే కదా సో ఇంకా నాకైతే నెక్స్ట్ ఫోర్ డేస్ హాలిడేసే కాబట్టి నేను ఇంకా ఆయిల్ పెట్టుకొని అయితే ఉన్నా ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవు టెన్ అయ్యింది నేను ఇంకా తినేసాను రాగా రూమ్కి తినేసి ఇంకా ఆయిల్ పెట్టుకొని ఉన్నాను అనమాట సో ఇంకా ఇది వీడియో నస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి